హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచారి టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి అయితే అందరికీ స్వాగతం. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఈ న్యూస్లని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఫస్ట్ న్యూస్ మనకి ఐకూ నుంచి అనమాట. ఐకూ త్వరలోనే ఒక వైర్లెస్ నెక్ బ్యాండ్ స్టైల్ స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్ని అయితే రిలీజ్ చేయబోతుందని చెప్పి లీక్ స్టార్ ముకుల్ శర్మ తన ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ న్యూస్ అయితే నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ జూలై 1st కొన్ని టెక్ లైఫ్ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్స్లో ఒక 3 ప్రోడక్ట్స్ అయితే మనకి లీక్ అయ్యాయన్నమాట. సో ఇవి చూసినట్టయితే ఒకటి ట్రిమ్మరు, ఇంకొకటి హెయిర్ డ్రయరు, ఇంకొకటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి నాసా నుంచి. నాసా స్ట్రాబెరీ మూన్ని నిన్న ఆకాశంలో కనుగొందని చెప్పి కొన్ని పోస్టులు అయితే పెట్టింది ట్విట్టర్లో. సో దీన్ని బట్టి చూసినట్టయితే వసంత ఋతువు చివరి పౌర్ణమి ఏదో ఉందో దీన్ని స్ట్రాబెరీ మూన్ అని చెప్పి అంటారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా కొన్ని వెబ్సైట్స్లో ఇప్పటి నుంచి స్ట్రాబెరీ పంట ఏదైతే ఉందో ఇదైతే స్టార్ట్ చేస్తారనమాట. సో అందుకని అమెరికన్స్ ఈ డేని స్ట్రాబెరీ డే అని చెప్పి జరుపుకుంటారని చెప్పి కొన్ని వెబ్సైట్స్ అయితే తెలుస్తుంది. సో ఇంతకీ ఏది నిజమనేది మనకి తెలియాల్సి ఉంది. అండ్ ఇంకా ఇది ఇండియాలో 24th నుంచి 3 రోజుల పాటు కంటిన్యూగా అయితే కనపడుతుందని చెప్పి నాసా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈరోజు రేపు కూడా ఈ స్ట్రాబెరీ మూన్ అయితే మీకు ఆకాశంలో కనిపిస్తుందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే టెక్నో నుంచి. టెక్నో 11th రిలీజ్ చేయబోయే టెక్నో ఫాంటమ్ ఎక్స్ అనే మొబైల్ యొక్క స్పెక్స్ అయితే ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. లీక్ అయిన స్పెక్స్ని బట్టి చూసుకున్నట్టయితే ఇది 6.7 inch ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి అండ్ ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇది మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే 50+13+8 megapixel తోటి అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 48+8 megapixel డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ చూసినట్టయితే ఇది 4700mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 18,999 rupees అయితే ఉండొచ్చని చెప్పి కొన్ని లీక్స్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది ఎంత పెడతారని చూడాలి, ఎందుకంటే దీని స్పెక్స్ అన్ని బాగున్నాయి కానీ ఒక్క ప్రాసెసర్ విషయంలో మాత్రమే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో V21e 5G అయితే నిన్న లాంచ్ చేసింది ఈవినింగ్. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా ఇది 60Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇది Dimensity 700 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే 64MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది 400mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా 44W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా దీని ప్రైస్ చూసినట్టయితే 24,990 rupees అయితే పెట్టారు. 10 రూపాయలు తగ్గించి 25,000 rupees అయితే పెట్టారనమాట. అండ్ వీళ్ళు HDFC కార్డు మీద 2,000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇలా చూస్తున్నా కానీ ఇది 23,000 అయితే వస్తుంది. సో ఈ ప్రైస్కి ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలంటే మనకి 20,000 rupees రియల్మీ X7 5G అయితే వస్తుంది. సో దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు అందులో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసి మనకి విండోస్ నుంచి. విండోస్ నిన్న విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇందులో హైలైట్స్ చూసినట్లయితే ఇందులో మనకి స్నాపీ లేఅవుట్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. మీరు ఎలా అయితే స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేస్తారో మొబైల్లో సేమ్ అదేవిధంగా ఇందులో అయితే ఒకేసారి 4 యాప్స్ని అయితే యూస్ చేసుకోగలరు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసినట్లయితే ఇది మనకి మ్యాక్ వాయిస్ లాగా సెంటర్లో అయితే వస్తుందన్నమాట. టాస్క్ బార్లో సెంటర్లో యాప్స్ అయితే ఇన్బుల్ట్ యాప్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ అయితే మనకి ఇన్బుల్ట్గా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా పాపప్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాపప్స్ ఎడ్జెస్ని ఇది కరోడ్గా అయితే డిజైన్ చేశారనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ అని చెప్పాలంటే మనకి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అందుకని దీనికోసం ఒక ప్రత్యేకంగా నేను నా PCలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే నెక్స్ట్ చూసి మనకి జర్మన్ ఫారినర్ నుంచి. జర్మన్ ఫారినర్ 55 అయితే ఈ మంత్ స్టార్టింగ్లో ఏస్లో అయితే రిలీజ్ చేసింది. అండ్ ఇంకా ఈరోజు మన ఇండియాలో కూడా రిలీజ్ చేసింది అనమాట. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 26mm రౌండ్ డయల్తో వస్తుంది. అండ్ ఇంకా SPO2 మానిటరింగ్ తోటి. అండ్ ఇది 5 AM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇంకా 20 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా GPS కూడా ఇందులో అయితే వర్క్ అవుతుంది అనమాట. సో దీని ప్రైస్ చూసినట్టయితే 20,999 rupees అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి డెల్ నుంచి. రీసెంట్గా డెల్ లాంచ్ చేసిన ల్యాప్టాప్స్ అండ్ ఇంకా కొన్ని డెస్క్టాప్స్ అండ్ ఇంకా ట్యాబ్లెట్స్ని ఒక వర్నరబిలిటీ అయితే ఎఫెక్ట్ అయిందనమాట. సో సింపుల్గా హ్యాక్ అయిందని చెప్పాలి. కంపెనీ చెప్పిందని బట్టి ఇది 30 million డివైజెస్ పైగా ఈ వర్నరబిలిటీకి అయితే హ్యాక్ అయిందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని కూడా వీళ్ళు రిలీజ్ చేసినట్టు అయితే చెప్తున్నారు. అండ్ ఇలా జరగడం డెల్కి కొత్త ఏమి కాదు.
2009 లో ఒకసారి 2019 లో ఒకసారి ఇలాంటి వర్నరబిలిటీకి అయితే వీళ్ళ డివైజెస్ అయితే ఎఫెక్ట్ అయ్యింది అనమాట. సో ఎఫెక్ట్ అయిన మోడల్స్ కొన్ని అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ మోడల్స్ ఎవరైనా వాడుతున్నట్లయితే ఒకసారి మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో ఈ న్యూస్ ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్.